ஸ்ரீ மகாகணபதியே நமஹ, ஸ்ரீ சரஸ்வதியே நமஹ, ஸ்ரீபாதவல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேயாய நமஹ. தானிய லக்ஷ்மி. பிருத்வீ கர்ப்ப சமுத்பின்ன நானா வ்ரீஹி ஸ்வரூபிணீம் பசு சம்பத் ஸ்வரூபாஞ்ச தானிய லக்ஷ்மீம் நமாம்யஹம். பிருத்வீ கர்ப்பம் நுஞ்சி மொலக்கெத்தின நானா ధాన్యాల స్వరూపిణి అయి ఉన్నది, పశు సంపదే స్వరూపంగా కలిగి ఉన్నట్టుంది అయినటువంటి ధాన్యలక్ష్మీదేవికి నమస్కారం. ధాన్యలక్ష్మి కథను నారదుడు వినాయకుడికి చెప్పాడు. దశరథ మహారాజు అయోధ్యను పాలిస్తున్న కాలంలో సంక్రాంతి సంబరాలు జోరుగా జరిగేవి. రైతులు దశరథుడిని ఆ సంబరాలకు ఆహ్వానించటానికి రాజసభకు వచ్చారు. అదే సమయంలో ఇంద్రుడి సారథి అయినటువంటి మాతలి అక్కడికి వచ్చి దేవదాన యుద్ధం జరుగుతుందని, ఆ యుద్ధంలో దేవతల సహాయార్థమై దశరథుడు రావాలని ఇంద్రుడి సందేశాన్ని మాతలి వినిపించాడు. దశరథుడు రైతులను బాధపెట్టడం ఇష్టం లేక ఏమి చేయాలో తోసగా సందిగ్ధంలో ఉండిపోయాడు. అప్పుడు కైక కల్పించుకొని, ప్రభు, సంక్రాంతి ప్రతి సంవత్సరం వచ్చేదే కదా, ఇంద్రుడి యొక్క ఆహ్వానం మాత్రం అపురూపంగా మనకు వస్తుంది కదా, కనుక దానిని మనం అగౌరవపరచుకోకుండా యుద్ధానికి బయలుదేరండి, నేను మీ వెంట వస్తానన్నదట. అప్పుడు వశిష్ఠుడు కల్పించుకొని, రాజా, ఇంద్రుడి ఆహ్వానం గొప్పదే కానీ దానే లక్ష్మణి అగౌరవపరచటం మంచిది కాదు అన్నాడట. దశరథుడికి కైక మాటలే నచ్చాయి. ఇద్దరూ యుద్ధానికి బయలుదేరారు. యుద్ధం పూర్తి అయ్యి తిరిగి వస్తూ ఉండగా దశరథుడికి తన రాజ్యమంతా ఎండిపోయి బిట్లు బారి అంటే అంత పూర్తిగా క్షామం కనిపించింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. దేశమంతా కరు కాటకాలతో సంక్షోభంతో ఉండిపోయిందట. దశరథుడి యొక్క మనస్సు అల్లకల్లోలమైపోయింది. రాణులు, వశిష్ఠుడు, రోమపాదుడు అందరూ చేరి, రాజా, మేము చేసినటువంటి వరుణ జపాలు, యజ్ఞాలు ప్రయోజనం లేకోకుండా పోయాయి. మీరు యుద్ధానికి వెళ్ళిన రోజు నుంచి దేశం భయంకరమైన దుర్భిక్షాన్ని అనుభవిస్తుంది అన్నారట. దశరథుడు వశిష్ఠుడు కాళ్ళు పట్టుకొని, గురుదేవా, ఈ కష్టాన్ని గట్టెక్కే ఉపాయాన్ని చెప్పండి అని ప్రార్థన చేశాడట. అప్పుడు వశిష్ఠుడు, రాజా, నీకు ఆనాడే మేము చెప్పాము, ధాన్యలక్ష్మిని అగౌరవపరచటం తగదని చెప్పేసి, నువ్వు కనుక సంక్రాంతి పండుగల రూపంలో ధాన్యలక్ష్మిని అర్చించి యుద్ధానికి వెళ్ళి ఉన్నట్లయితే ఇంత ఘోరం జరిగేది కాదు కదా. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ధాన్య రాశిపై లక్ష్మి అమ్మవారిని స్థాపించి అర్చించు. ఆవిడ కృప వల్ల దేశానికి పుట్టిన కరువు కాటకాలు తీరిపోతాయి అన్నాడు. దశరథుడు ధాన్యలక్ష్మి అమ్మవారిని అర్చించి ఇట్లా స్తుతించాడు. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆ తల్లి సాక్షాత్కరించి ఋష్యశృంగుడిని తెచ్చి నీ దత్తపుత్రికి అయినటువంటి శాంతకు ఇచ్చి వివాహం జరిపించు, వర్షాలు కురుస్తాయి, దుర్భిక్షం తీరుతుందని చెప్పి అంతర్ధానమైపోయింది. దశరథుడు ఋష్యశృంగుడిని నానా కష్టాలు పడి రాజ్యానికి రప్పించి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. అయోధ్యలో బ్రహ్మాండమైన వర్షాలు కురిశాయి, దుర్భిక్షం తీరిపోయింది. ఈ విధంగా ధాన్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల దశరథుడు కష్టాల నుండి గట్టెక్కాడు. అందరూ ప్రతి సంక్రాంతికి ధాన్యలక్ష్మి అమ్మవారిని అర్చించాలి. ఆ సంక్రాంతి రోజు అందరూ కూడా ధాన్యాన్ని కుప్పలు కుప్పలుగా పోసి అక్కడ అమ్మవారిని యొక్క విగ్రహాన్ని, పసుపుతో చేసుకున్నటువంటి అమ్మవారి యొక్క లక్ష్మి విగ్రహాన్ని లేక శ్రీ లక్ష్మి అని పేరు రాయటి రాసి కానీ ఆ ధాన్యలక్ష్మిని అర్చించి
ఆ ధాన్యాన్ని వండి జనానికి అన్నదానం చేయాలి. అదే సంక్రాంతి వేడుకలు అని చెప్తారు. ఆ సమయంలో అమ్మవారిని అన్ని విధాలుగా పూజ చేయమని చెప్తున్నారు. అందుకని అటువంటి ఎవరు చేస్తున్నారో ఆ రాజ్యంలో సుభిక్ష ఉంటుంది. రెండోది అందరికీ అన్నం కూడా కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యవంతుడికి అనారోగ్యవంతుడికి ధనవంతుడికి జ్ఞానికి ఎవరే కానీ అన్నము ప్రాణం కదా. అన్న ప్రాణం లేకపోయినప్పుడు ప్రాణం లేదు. ఇంకా అన్నం లేకపోతే ప్రాణం లేదు. అన్నం అంటే ఆహారాన్ని, అందరికీ కావాలి ఆహారం. అటువంటి ఆహారాన్ని చేకూర్చి పెట్టేటువంటిది ఇక్కడ ధాన్యలక్ష్మి. అందుకని ధాన్యలక్ష్మిని మనం ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ధాన్యలక్ష్మి పూజ ఒకవేళ మనం ఇక్కడ ఆలయాల్లో వచ్చి చేయకపోయినప్పటికి కూడా ఆ ధాన్యలక్ష్మి పంట పండిన తర్వాత కోత కోస్తున్నాము కదా, కుప్పలు పోస్తున్నాం కదా, అక్కడే చేయమని చెప్పారు. ఆ కుప్పను మొత్తం అలంకరించి దానికి ప్రదక్షిణ చేసి అలంకారం చేసి దానికి పూజ చేసి అక్కడ ఉండని ఎవరైనా దాసులు కానీ ఇంకెవరైనా వచ్చినప్పటికి కూడా బీదవాళ్ళు కొంచెం ఆ ధాన్యాన్ని వాళ్ళకు దానం చేయమని చెప్పారు. అట్లా చేస్తే వాళ్ళ పంట కూడా బాగా ఉంటుందని చెప్పారు. ఇటువంటి మధ్య మధ్యలో సునామీలు వచ్చి పంట కొట్టకపోదు అని చెప్పారు కూడా జై గురుదత్త, శ్రీ గురుదత్త.